ఎస్పీ న్యూస్ సెవెన్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులు నిర్వహిస్తున్న 167 ప్రైవేటు కాలేజీల గుర్తింపును విద్యాశాఖ పొడిగించింది. ప్రైవేటు స్కూళ్ళు, టీచర్లు, సిబ్బంది ప్రభుత్వం అందించే సహాయానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా బుధవారం వరకు 185,000 దరఖాస్తులు వచ్చినట్టు విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో మిగిలినున్నది. పరీక్షలపై నేడు ఉన్నత స్థాయి సమావేశం. తెలంగాణలో ఎస్ఎస్సి ఇంటర్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. పాఠశాల విద్య ఇంటర్ బోర్డు అధికారులతో విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్ర రామచంద్రన్ సమీక్షించనున్నారు. ఇంటర్ పరీక్షలకు 15 రోజులు, ఎస్ఎస్సి పరీక్షలకు ఇంకా 30 రోజులే గడువు ఉండటం, పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులంతా కరోనా వాహకులుగా మారే ప్రమాదం ఉండటంతో పరీక్షల వాయిదా లేదా రద్దుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. పూర్తి లాక్డౌన్ ఉండదు, మరోసారి కంప్లీట్ లాక్డౌన్ విధించే అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కొనేందుకు లోకల్గానే రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయని